ఆసరా పథకం కింద మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని రాష్ట్రంలో మహిళా అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు ప్రభుత్వ కాపు రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. అనంతరం జిల్లా రాయదుర్గంపట్నంలో ఈ రోజు బళ్ళారి రోడ్డులో వైఎస్ఆర్ విగ్రహం వద్ద పాలాభిషేకం చేసి పూలమాలలతో వైఎస్ విగ్రహానికి నివాళులర్పించారు. రాయదుర్గం పట్టణంలో ఆదివారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ఆర్ రెండో విడత ఆసరా రాయదుర్గం మున్సిపాలిటీకి 791 మహిళా సంఘాలకు గాను 4.59 లక్షల అకౌంట్లలో వేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ శిల్ప, మున్సిపల్ కమిషనర్ జబార్ మియా, రాష్ట హౌసింగ్ డైరెక్టర్ శ్రీనివాసులు, వైస్ చైర్మన్ వలీ బాషా, శ్రీనివాస్ యాదవ్ మరియు వార్డ్ కౌన్సిలర్లు, మహిళా సంఘాల సభ్యులు మరియు నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అందరి గురించి ఆలోచన చేయడానికి ఒక తల్లి మాత్రమే ఉంటుంది, ఒక మహిళ మాత్రమే ఉంటుంది. అందుకే చెప్తారమ్మా, దేవుడు అన్ని చోట్ల ఉండలేడంట అంటారు, ఎక్కడైనా ఉంటాడని. కానీ అన్ని దగ్గర ఉన్నా మనకి కనపడదు కదా, అన్ని దగ్గర ఉండి సమస్యను చూసుకోలేడంటే దేవుడు. అందుకనే అమ్మని సృష్టించాడంట. అందరికీ అమ్మని ఎందుకు సృష్టించాడంటే అమ్మ అందరిని చూసుకుంటుంది అని చెప్పేసి. మన రాయదుర్గంలో మొత్తం మొదటి విడతలో 4.5 కోట్ల అమౌంట్ మన అకౌంట్లో పడడం జరిగింది. ఇప్పుడు కూడా రెండో విడత కూడా 4.5 కోట్లు డబ్బు వేయడం జరిగింది. ప్రతి ఒక్కరి అకౌంట్లో అది జమ చేయడం అన్నగారు 7వ తేదీనే చేశారు. అలాగే అన్నగారి ఆశ, అన్న ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్కరికి ఆయన చేసిన పాదయాత్రలో ప్రతి ఒక్క నవరత్నాలు కూడా చట్టాలు పెట్టండి. అలాగే ఈ కార్యక్రమం తదనంతరం వైఎస్ఆర్ ఆశ్రమంలో మన వైఎస్ఆర్ ఆసరా రూపంలో మనకి ఇచ్చినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళకి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు దసరా కన్నా ముందు ఆసరా పండుగ జరుపుకునే విధంగా మహిళా సంఘాల అక్కచెల్లెమ్మలకు ఆసరా కింద డబ్బుల్ని జమ చేయడం జరిగింది. రెండు విడతల్లో ఇప్పటికీ 12,517 కోట్లు